హైదరాబాద్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 5 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో, SOT, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 200 గ్రాములకు పైగా కొకాయిన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న వారు పలువురు VIPలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 5 మెంబర్స్ని వాళ్ళని తీసుకురావటము, టెస్ట్ చేయటము, వాళ్ళకు కూడా పాజిటివ్గా టెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ పంపుతున్నారు. ఒక అతను అనికేత్ రెడ్డి, ఇతను బద్దెరైల్స్లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్టు. తర్వాత ప్రసాద్ అని ఒక అతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు. ఇతను కూడా నేటివ్, అది రెసిడెంట్ ఆఫ్ బద్దెరైల్స్. ఇంకొక అతను అమన్ ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5 పాజిటివ్ మన దగ్గర కిట్లో, యూరిన్ టెస్ట్ కిట్లో ఇమీడియట్గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన SOT వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం, ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 5 కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత. వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు, డ్రగ్ అబ్యూజర్గా లేకపోతే విక్టిమ్గా ఉండిపోవడంతో పాటు, ఆ ఇన్ఫ్లుయెన్స్లో చాలా క్రైమ్ జరగటం, తర్వాత పబ్లిక్లో కేసెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ నెంబర్ని చాలాసార్లు ఇంతకుముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. TS నాప్ది, TG నాప్ది, 8716711111. ఈ నెంబర్ ప్రజలందరూ, యూత్ ఎస్పెషల్లీ, ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారో, సపోర్ట్ చేయాలనుకున్నారో, ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెసీగా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది.